మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఖచ్చితంగా ఓడించాలని వైసీపీ ప్రభుత్వం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కుప్పంలో పోలింగ్ అయిన ఓట్ల శాతం వర్స చంద్రబాబుకు వస్తున్న ఓట్ల శాతం 2004 నుంచి పరిశీలిస్తే ఆయనను ఓడించడం అసాధ్యం కాదన్న నిర్ధారణకు పరిశీలకులు వస్తున్నారు. చంద్రబాబుకు 2004లో 140,153 ఓట్లు పోలైతే 69.9% ఓట్లు చంద్రబాబుకు వచ్చాయి. మెజారిటీ 59,588 2009లో 145,287 ఓట్లు పోలైతే అందులో చంద్రబాబుకు 61.9% ఓట్లు వచ్చాయి. మెజారిటీ 46,066 5,000 ఓట్లు ఎక్కువ పోలైనా 2004 కంటే 13,000 ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. 2014లో 164,071 ఓట్లు పోలైతే 62.5% ఓట్లు మాత్రమే చంద్రబాబుకు వచ్చాయి. మెజారిటీ 47.121 మెజారిటీ వచ్చింది. అంటే 2009 కంటే 19,000 ఓట్లు ఎక్కువ పోలైనా 1,000 మాత్రమే మెజారిటీ పెరిగింది. కానీ 2004 కంటే 24,000 ఓట్లు ఎక్కువ పోలైనా 12,000 తగ్గింది. 2019 నాటికి 179,332 ఓట్లు పోలైతే 55.18% ఓట్లు మాత్రమే చంద్రబాబుకు పడ్డాయి. మెజారిటీ 30,720 పడిపోయింది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మెజారిటీ పడిపోయింది. అదే 2004లో ప్రత్యర్థికి 38,535 ఓట్లు వస్తే 2019 నాటికి 69,424 ఓట్లు వచ్చాయి. అంటే కుప్పంలో పెరుగుతున్న ఓట్లు మొత్తం ప్రత్యర్థికి వస్తున్నాయి. ఈ 4 ఏళ్లలో కుప్పంకి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే కుప్పంని మున్సిపాలిటీ చేసింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేకపోయాడు. కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేసింది. చివరికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేని పనిని ముఖ్యమంత్రికి జగన్కి లేఖ రాసి నియోజకవర్గాన్ని కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయండి మహాప్రభు అనగానే జగన్ ప్రభుత్వం ఆయన్ని గౌరవించి రెవెన్యూ డివిజన్ చేసింది. కుప్పం రైల్వే స్టేషన్లో కనీసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చంద్రబాబు చేయలేకపోయాడు. 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం వచ్చిన తరువాత డిసెంబర్ మొదలు పెట్టి 2022 జూన్లో పూర్తి చేశారు. అంటే 7 నెలల్లో పూర్తి చేశారు. కుప్పం మంచినీటి సరఫరా లేదు. కుప్పంకి 5 కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్లు తెచ్చి దందా నడిపేవారు మునిరత్నం అండ్ గ్యాంగ్. ఆ సమస్యను 2020లో తీర్చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కుప్పంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది. వలసల కోసం ఇప్పుడు బెంగళూరు చెన్నై లాంటి దూర ప్రాంతాలకు పోయే అవసరం లేదు. 22,000 ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయి. ఇందులో ఇప్పటికే 16,700 ఇళ్ళు వివిధ స్థాయిల్లో పనులు జరుగుతున్నాయి. 30,000 వరకు తమిళ ఓటర్లు ఇక్కడ 2వ ఓటు ఉన్నది అని లెక్కల్లో తేలింది. అందులో కొన్నిటిని ఇప్పటికే తీసేశారు. ఈసారి ఎన్నికల నాటికి పూర్తిగా తీసేస్తారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి చంద్రమౌళి గారు అనారోగ్యం వలన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఆయన ఆసుపత్రి నుండి ప్రచారం చేసిన మొదటి 2 రౌండ్లలో 35 ఏళ్ళ ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు మెజారిటీ కోల్పోయారు. స్థానిక ఎన్నికల్లో బలమైన రామకుప్పం మండలం కుప్పం మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి గెలుచుకుంది. రామకుప్పం మండలంలో 22 పంచాయతీలలో 2 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. స్థానికంగా భరత్ అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న ఎమ్మెల్సీ ఆయన పెద్ద సమస్యను తనదైన శైలిలో ఎప్పుడూ కుప్పం ప్రజానీకం చూడని విధంగా సమస్యలు పరిష్కరిస్తున్నాడన్న అభిప్రాయం ప్రజల్లో బాగా బలపడింది. ఈ 4 ఏళ్లలో అయ్యే ఆరోగ్యశ్రీ కోసం చంద్రబాబు పంపిన అప్లికేషన్ల కంటే కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ పంపింది కనీసం 2 రెట్లు ఎక్కువ. స్థానిక బీసీ నాయకులు మొదటి నుంచి చంద్రబాబుతో నడుస్తున్న వారి మీద నమ్మకం కోల్పోయిన చంద్రబాబు తమ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా 32 మందితో కమిటీ వేసుకున్నాడు. అంటేనే కుప్పం పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు మే నెలలో మూడు నుంచి 5 రోజుల పాటు కుప్పంలో పర్యటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన పర్యటనకు ఎటువంటి స్పందన వస్తుందో ఈ సమాచారాన్నంతా అవుతు శ్రీధర్ రెడ్డి గారు అని ఆయన పంపించారు. ఆ సమాచారాన్ని ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగింది. కుప్పంలో చంద్రబాబు గెలవడం
చాలా కష్టమనే విషయాన్ని ఇంతకుముందు నేను టీవీ ఛానల్స్ లో చెప్పాను మా స్వేచ్ఛ మీడియా దాంట్లో కూడా వీడియోలు చేయడం జరిగింది ఏదైనా చంద్రబాబు ఏటికి ఎదురు ఇదుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి గత 35 ఏళ్లుగా ఏనాడు కుప్పంలో గెలవడం కోసం కమిటీ వేయలేదు 2014 వరకు కుప్పంలో నామినేషన్ కూడా చంద్రబాబు తరఫున కుటుంబ సభ్యులు వేసేవారు 2014 లో మొదటిసారి భయం ఏమంటో తెలిసింది 2019 లో కుటుంబం మొత్తం పోరాడాల్సి వచ్చింది అయినా మొదటి రెండు రౌండ్స్ లో తెలుగుదేశం మెజారిటీ కోల్పోయింది 2024 ఎన్నికల కోసం కమిటీ వేయటం అంటే ఓటమికి రెడీ అయినట్లే అని పరిశీలకులు భావిస్తున్నారు కుప్పంలో ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యటించే స్థాయికి చంద్రబాబు వచ్చారు కుప్పంలో ఇల్లు కట్టుకున్నా కమిటీ వేసినా ఓడిపోవడం ఖాయమని స్థానికులు ఢంకా బజాయించి చెప్తున్నారు పులివెందులలో అధికారంలో ఉన్నప్పుడే ఓడిస్తాన్న టీడీపీ నాయకులు కొందరు మేకపోత గాంభీర్యప కౌర్లు చెప్తున్నారు ఏం జరుగుతుందో 2024 ఎన్నికల తర్వాత చూడవచ్చు కుప్పంలో ఏం జరుగుతుంది పులివెందులలో ఏం జరుగుతున్నది అనేది మనకి ఎన్నికల్లో తేలిపోతుంది